హోషియా గురించి చదివితే హోషియా ఒక అద్భుతమైన ప్రవక్త. హోషియా రోషన్ కలిగిన దేవుని ప్రవక్త. హోషియాని ప్రభు అన్నాడు, నువ్వు ఒక వేషిని పెళ్లి చేసుకో అన్నాడు. ఎవరిని పెళ్లి చేసుకోమన్నాడు? ఆమె పేరు గోమేరు. ఆమె పేరేంటి? పెళ్లి చేసుకోమన్నాడు. పెళ్లి చేసుకోమంటే ఏంటయ్యా, ఏం మాట్లాడుతున్నావు అయ్యా? వేషిని పెళ్లి చేసుకోనంటే డూ వాట్ ఐఎమ్ సేయింగ్, నువ్వేం చెప్తున్నావు, నేనేం చెప్తున్నావు చేయన్నాడు. ఒక వేషిని పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత బాగా ప్రేమించాడు ఆమెని. దేవుడు పెళ్లి చేసుకున్నాడు కదా, భార్య అయింది. ఆ ప్రేమకు ఆమె కూడా దాసోహం అయింది. కొన్ని దినాల తర్వాత ఆమె మరలా అదే వేశ్యావృత్తికి రహస్యంగా వెళ్తుంది. ఒకరోజు ఆమె ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయింది. బయటకు వెళ్ళిపోయి ఒకళ్ళ దగ్గర పట్టుబడింది. సో వాళ్ళు ఏం చేస్తారు, ఆమెను అవమానపరుస్తున్నారు. ఆమె చేసిన పాపాన్ని బట్టి అవమానపరుస్తుంటే నడి రోడ్డు మీద నిలబెట్టేశారు తన భార్యని. ఆ టైంలో వెళ్ళాడు, చూశాడు. ఎన్నోసార్లు చెప్పాను కదా వెళ్ళొద్దని, ఎన్నోసార్లు విడిచిపెట్టమని చెప్పాను కదా, మరలా పాపం దగ్గరికి వెళ్తున్నావు అని అంటే ఆమె కూడా ఏడుస్తూ ఉంది. భర్త చెప్తున్నప్పుడు వింటుంది, మరలా కొన్ని రోజులకు మరలా అదే పాపంలోకి వెళ్తూ ఉంది. భర్త మీద తిరుగుబాటు చేస్తూ ఉంది. భర్త యొక్క నిజంగా తనకున్న నమ్మకాన్ని బొమ్ము చేస్తూ ఉంది ఆమె. ఒకరోజు అలాంటి పరిస్థితులు మళ్ళీ వేశ్యావృత్తిలో ఉన్నప్పుడు, అటువంటి ఆ ఘోరమైన వ్యభిచార పాపం చేస్తున్నప్పుడు ఆమె పట్టుబడింది రోడ్డు మీద. ఆమెను వివస్త్రులుగా నిలబెడితే ఈ హోషియా వెళ్తాడు, దేవుని ప్రవక్త వెళ్ళి ఆమె మీద బట్టలు కప్పి మళ్ళీ ఇంటికి తెచ్చుకుంటాడు. మళ్ళీ బాధ కలుగుతూ ఉంటుంది, నిజంగా ఎంతో బాధ కలుగుతూ ఉంటుంది. అప్పుడు దేవుడు మాట్లాడతాడు, ఏమో తెలుసా, మీరు కూడా నా దృష్టిలో అలాగే ప్రవర్తిస్తున్నారు, ఎందుకు మేషిని పెళ్లి చేసుకున్నాను తెలుసా, ఇశ్రాయేల్ ప్రజలారా, మీరు కూడా ఇలాగే నేను ఎంతగా ప్రేమిస్తే నీ పాప దోషాన్ని క్షమించి నిన్ను వివాహం చేసుకుంటే మరలా విడిచిపెట్టిన పాపాన్ని మీరు చేస్తున్నారు అని చెప్పడం కొరకే ఆ బాధ ఏంటో నీకు తెలియాలయ్యా, ఆ బాధ ఏంటో నీకు తెలియాలి. నీ భార్య మరలా ఆ ప్రాంతానికి వెళుతూ ఆ పాపం చేస్తూ నిన్ను కాదని వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఎంత బాధ కలుగుతుందో, నాకు కూడా అదే బాధ కలుగుతుంది. నా ప్రజలకు వివేకం లేదు, ఆకాశం ఆలకించుడి భూమి చెవి ఒకటి, నేను పిల్లల్ని పెంచి వాడిని పెద్దవాడిగా చేశాను, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు,